5 years. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి అనుభవజ్ఞుడు. అటువంటి అతను సైతం వెనకడుగు వేశాడు ఒక సందర్భంలో ఒక విషయం గురించి. బట్ పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయిలా, పట్టుబట్టున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలాగా ముందుకెళ్తూ ఉన్నాడు. వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నాడు. నాకు చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టమండి. యాజ్ అడ్మినిస్ట్రేటర్గా జగన్ గారు అంటే చాలా ఇష్టమండి. ఆయన నమ్ముకున్న వాళ్ళని దూరం పెట్టడు, వాళ్ళకి ఏదొట్టించి మంచి చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమండి. ఐడియాలజీ కరెక్ట్గా ఉంటుంది, అట్ ది సేమ్ దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇలా ఒక్కొక్కరు మంచి క్వాలిటీ ఉండేది. అలా పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి మంచిది కాదు. నాట్ ఓన్లీ రాష్ట్రం, అది అసలు ఎక్కడ కూడా మంచిది కాదు. ఎందుకు రకంగా అది అన్అఫీషియల్, నాట్ గవర్నమెంట్. అండ్ చదువుకున్న వాళ్ళని ఓ రకంగా పార్టీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలుగాను, ఇంకా చెప్పాలని వాళ్ళ చేతి చాకరీ చేర్చుకున్నట్టుగా ఉంది. సో వద్దనుకున్నాడు, ప్రజలకు చెప్పాలి ఎలా అనుకున్నాడు. ఇంకొకటే, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఏదైతే ఉందో, అందులో వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్తుంది? మీరు సేకరించిన సమాచారం అసలు ఏంటి? పర్సనల్ డేటా సేకరించవచ్చా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి వెళ్తున్నారు, ఏంది, ఆడ మగ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీళ్ళు వచ్చేసి మనకు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా పార్టీలకు సంబంధించి, అది ఏ పార్టీ వాళ్ళు వీళ్ళని చెప్పేసి అది ఇలా చెప్పుకుంటూ పోయి అడిగితే అంతా కూడా పోనీ. డేటా అంతా కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఉందా, కలెక్టర్ ఆఫీస్లో ఉందా? లేవే. ఇదే విషయాన్ని కొద్ది నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ వాలంటీర్లు వేర్లి డోర్లు కొట్టేసి ఒంటరిగా ఆడవాళ్ళ దగ్గర ఇబ్బందికి గురి చేస్తున్నారు అది అని చెప్పేస్తే, ఇక మొత్తం ఈరోజు ఎలాగైతే వైసీపీ మంత్రులు ఆడవాళ్ళు మీతో అంతా హైలైట్ చేశారో అప్పుడు కూడా అలాగే చేశారు. పాప ఆయన వెనక తగ్గిపోయి పెద్ద ఆయన, టీడీపీలు కూడా ఎందుకో వెనక తగ్గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నాడు. నేను కట్టుబడి ఉన్నా, నేను అందరని అన్నా, కొందరని అన్నా, ఏ వాలంటీర్లు ఒంటరిగా ఆడవాళ్ళని రేపులు చేయాలా, బెదిరించాలా, పింఛన్లు ఇవ్వాలంటే కమిషన్లు ఇవ్వాలని చెప్పి అడగలా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలా, చంపల? మొత్తం దాదాపు ఈరోజు సోషల్ మీడియాలో 50 ఈ వాలంటీర్ల వల్ల జరిగినటువంటి ఘోరాలని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు. వీలైతే నేను తర్వాత వాయిస్ ఓవర్ ఒకటి దాన్ని మామూలుగా సార్ ట్రై చేస్తాను, లేదన్నప్పుడు డైరెక్ట్ కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తుంది. సో నేనేమంటాను, ఈరోజు వాలంటీర్లు అందరినీ ఎవరేమనట్లా, బట్ కొందరు ఉన్నారు వాళ్ళు మాత్రం అనకుండా ఉండలేకపోతున్నారు. సో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒక బుట్టలో ఒక చెడిపోయిన పండు ఉన్న మిగతా పండ్లన్నింటినీ చెడగొట్టింది. అలా ఈ వాలంటీర్ వ్యవస్థలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళే ఎన్నో అనర్థాలు, అర్హులై కూడా పథకాలు అందకు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వేరే పార్టీలు, వాళ్ళు అర్హత ఉన్నటువంటి వాళ్ళని కూడా వాలంటీర్లకి ఎదురు తిరిగారనో లేదంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని వాళ్ళ పథకాలు కట్ చేసిన వాళ్ళు ఎంతమంది, తర్వాత వాలంటీర్లు పైన ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళ తగ్గట్టుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి చాలు, ఏమొద్దు. ఈ విషయంలో టీడీపీ వాళ్ళకి చేతగాంది, చంద్రబాబు గారు వెనకడుగు వేసింది, నేనున్నా అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. ఈ వాలంటీర్లో మార్పును తీసుకొస్తూ ఉన్నాడు. చివరికి ఈరోజు సోషల్ మీడియాలో అంతగా వాళ్ళు కనపడకపోయినా బయట మాత్రం తెలిసిన వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతూ ఉన్నారు. నిజమే, మేము వాలంటీర్గా వచ్చింది ఎందుకు, ఇంట్లో ఇంటి దగ్గర పని చేసుకుంటూ నెలకు ఒక 5 ఏళ్ళు వస్తూ ఉంటే అంటే జనానికి మంచి చేసినట్టుగా ఉండిద్ది, జాబ్ నోటిఫికేషన్ పెడితే ఒకటి ప్రిపేర్ అవుతుందని అనుకున్నాము. ఇంతకు జాబ్ నోటిఫికేషన్లో మెగా డిఎస్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమి రిక్రూట్మెంట్లు ఏమీ లేవు, మేము మోసపోయాం అండ్ నిన్న కష్టపడ్డా సరైన ప్రతిఫలం లేదు, సో మా కొద్ది ఇంకా అని చెప్పేసి వాళ్ళు. ఇంకొంతమంది మా పవన్ కళ్యాణ్ చెప్తుంది మా గురించేగా, అమ్మో మేమేగా ఈ రకం వల్ల ఇబ్బంది పెట్టింది భయపడుతూ కొంతమంది, ఇంకొంతమంది ఏదైతే అదేందని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ నాన్న రకాలుగా మాట్లాడుతున్నారు. వీరినే కొంతమంది పేటీఎం బ్యాచ్ అంటూ ఉన్నారు. మరి ఇందులో వాలంటీర్లు ఉన్నారా లేదో వాళ్ళకి తెలియాలి. సో అంతిమంగా వాలంటీర్లో మార్పు అయితే వచ్చింది. ఐఎమ్ ష్యూర్ వీళ్ళే రాష్ట్రానికి సంబంధించి 2024 2023 ఎండింగ్లోన ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు రాష్ట్రానికి మంచి జరిగిపోతే అడుగులు అయితే వేస్తారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతితో దండం పెడతా ఉన్నా, మనకు పార్టీలు వద్దు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రోడ్లు బాగున్నాయా, పన్నులు తగ్గించున్నాయా, కరెంటు బిల్లు తక్కువ వస్తున్నాయా, ఆర్టీసీ ఛార్జీలు తక్కువ ఉన్నాయా, ప్రాజెక్టులు అన్ని ఇన్ టైంలో కంప్లీట్ అయినాయా, ఉద్యోగాలు వస్తున్నాయా, గవర్నమెంట్వా ప్రైవేటువా, ఒకసారి చెక్ చేసుకోండి. మన దగ్గర వచ్చేసి మంచిగా చదువు ఎడ్యుకేషన్ అన్నీ బాగానే ఉన్నాయా, ఆసుపత్రులు బాగానే ఉన్నాయి, అన్నీ ఒకసారి చూసుకోండి. బిఫోర్ 2019 ఎలా ఉంది, ఆఫ్టర్ 2019 ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్పారు, అధికారులకు వచ్చాక ఏం చేశారు, మీ చేత ఏం చేర్చుకున్నారు, చివరికి అసలు ఏం జరిగింది, మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. వాలంటీర్లను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఫైనల్గా మనస్ఫూర్తిగా మీరు వెళ్ళి చెప్పండి, ఏమని పలానా పార్టీలకు ఓటేమో కూడా చెప్పాల్సిన అవసరం, ఒక్క మాట చెప్పండి జనాలకు ఏమని, అమ్మ మనస్ఫూర్తిగా
మీకు ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకి ఓటు వేయండి అమ్మ. కానీ ఓటు వేయడానికి ఒకసారి ఆలోచించుకోండి అమ్మ. మీ ఊరిలో తాగునీరు, సాగునీరు, రోడ్లు, వైద్యం అన్ని ప్రపరలు ఉన్నాయమ్మా. కరెంటు బిల్లులు, ట్యాక్సులు అన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయమ్మా. మీ పిల్లలకి చదువులు చదివారు కదా, వాళ్ళు ఉద్యోగాలు వచ్చాయమ్మా. వేరే ఊర్లు వెళ్తున్న రోడ్లు బాగానే ఉన్నాయమ్మా. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని అప్పుడు ఓటేయమని చెప్పండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను చెప్పేది కూడా అదే. జగన్ చేసాడు ఆ రకంగా అన్నారు, జగన్కి ఓటేయమనండి. లేదు పవన్ చేస్తాడు అనుకుంటున్నారు, పవన్కి ఓటేయమనండి. లేదు చంద్రబాబు అంటారు, చంద్రబాబుకి ఓటేయమనండి. లేదు కే పాలక వేయమనండి, ఏం పర్లా. లేదు ఎవరైతే బాబు మాకు మా తెలిసిన ఒక మంచిగా నిలబడ్డాడు, మేము ఆయన కొట్టేస్తామని అంటారు, ఓకే ఆయనకి వేయమనండి. బట్ ఆలోచించమని చెప్పండి. ఆలోచించకుండా మాత్రం ఓటేయకుండా మాత్రం ఉండదు. ఆలోచించే ఓటేయమనండి.